వెల్కమ్ స్టూడెంట్స్ తెలంగాణ పదవ తరగతి పరీక్షలు రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి పరీక్ష షెడ్యూల్ని ఖరారు చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ సమీక్ష నిర్వహించడం జరిగింది మనకు మార్చ్ పదహారు నుంచి పరీక్షలు నిర్వహించడానికి షెడ్యూల్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు ఈ షెడ్యూల్లోనే పదవ తరగతి పరీక్షలకు సంబంధించిన మార్పుల గురించి కూడా డిస్కషన్ చేయడం జరిగింది ఆ మార్పుల వల్ల స్టూడెంట్స్ అందరికీ చాలా యూజ్ఫుల్ అవుతుంది స్టూడెంట్స్ అందరికీ మార్క్స్ కూడా ఇంక్రీజ్ కాబోతున్నాయి ఏ మార్పులు చేశారు ఎందుకు మార్క్స్ ఇంక్రీజ్ అవుతాయనేది కూడా క్లారిటీగా చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి పదవ తరగతి పరీక్షల ప్రిపరేషన్ సంబంధించి కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను జాయిన్ అవ్వండి మనకు పదవ తరగతి పరీక్షల్లో లాస్ట్ ఇయర్ కనుక చూసుకుంటే సిక్స్ సబ్జెక్ట్స్ సిక్స్ డేస్ కండక్ట్ చేయడం జరిగింది మెయిన్గా ఫిజికల్ సైన్స్ బయాలజీ సైన్స్ సబ్జెక్టు విషయంలో ఓన్లీ పదిహేను నిమిషాల గ్యాప్ ఇచ్చి ఫస్ట్ ఫిజికల్ సైన్స్ రాసిన తర్వాత పదిహేను నిమిషాలు గ్యాప్ ఇచ్చి మళ్ళీ బయాలజికల్ సైన్స్ పేపర్ రాయమని చెప్పడం జరిగింది దీనివల్ల చాలామంది స్టూడెంట్స్ మార్క్స్ కోల్పోయారు అంతేకాదు ఫిజికల్ సైన్స్ పేపర్లో బయాలజీ ఆన్సర్స్ బయాలజీ ఆన్సర్ షీట్లో ఫిజికల్ సైన్స్ పేపర్ రాయడం వల్ల స్టూడెంట్స్ చాలా నష్టపోయారు సో దీనికి సంబంధించి ఇంకా పదో తరగతి పరీక్ష పేపర్లు ఆరు కాదు ఏడు నిర్వహించాలి అంటే ఫిజికల్ సైన్స్ పేపర్ ఒకరోజు బయాలజికల్ సైన్స్ పేపర్ ఇంకొక రోజు టూ డేస్ ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలని చెప్తూ డిసిషన్ అయితే తీసుకోవడం జరిగింది దీనివల్ల ఇంకా ఫిజికల్ సైన్స్ బయాలజికల్ సైన్స్ క్లమ్జీగా అవ్వకుండా విద్యార్థులు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం ఒకే రోజు రెండు పరీక్షలు టెస్సుకు గోను కాకుండా ఉండడం సో ఇంకా విద్యార్థులు ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా మార్క్స్ లాస్ అవ్వకుండా ఈ ఇయర్ పదవ తరగతి పరీక్షలు సక్సెస్ఫుల్గా రాయగలుగుతారు అందరికీ ఆల్ ద బెస్ట్ మనకు షెడ్యూల్ రిలీజ్ అయిన వెంటనే మీకు ప్రిపరేషన్ సంబంధించి కావాల్సిన పీడిఎఫ్ సబ్జెక్ట్ వైజ్గా మీరు చదవాల్సిన చాప్టర్స్ అన్నీ క్లియర్గా వీడియోస్ అయితే చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి థ్యాంక్ యూ